లే పద ముందుకు ఉరుకు, నీ లక్ష్యాన్ని ఛేదించే వరకు వెనక్కు తిరిగి చూడకు. ఈ ప్రపంచంలో ఉన్న సకల శక్తి నీలో ఉంది, అసమర్థుడు అని అస్సలు భావించవద్దు. నీవు ఏమైనా తలుచుకుంటే సాధించగలవు, అన్నింట్లోనూ విజయాన్ని చేకూరుతుంది. మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే అని స్వామి వివేకానంద వారు చెప్పినట్లుగా భయపడుతూ కూర్చుంటే దేన్ని సాధించలేం. ఇలాంటి ఆలోచనల్లోంచి పుట్టిందే ఆర్ఆర్ ఫ్యాక్ట్స్. సో ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. ఇందులోని మన చారిత్రాత్మకమైన మనకు తెలియని ఎన్నో నిజాలను ఎన్నో ఫ్యాక్ట్స్ను ఇందులో పోస్టుల రూపంలో పెట్టడం జరుగుతుంది. సో మీ అందరూ కూడా ఈ ఒక ఆలోచనని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి. యూత్ మన దేశానికి వెన్నుముక అంటారు కదండి, అలాగే యూత్ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. భయపడుతూ కూర్చుంటే ఏదీ చేయలేరు, గెలుపైతే ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పి దయచేసి ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. ఇందులో మనకు తెలియని ఎన్నో ఫ్యాక్ట్స్ గురించి మనం తెలుసుకుంటామన్నమాట. సో ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. ఈ పేజ్ లింక్ అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లోని అండ్ కామెంట్ సెక్షన్లోని పిన్ చేస్తాను. తప్పకుండా ఆర్ఆర్ ఫ్యాక్ట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి పోస్ట్లన్నీ కూడా లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతోని సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఈరోజైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. రేపే తొలి ఏకాదశి కదండి. తొలి ఏకాదశి రోజున ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా ఉపవాసం చేయాలి, ఉపవాస జాగరణ నియమాలని ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్గా వివరిస్తున్నాను. అయితే మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. మీరెవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకా వీడియోని లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది సజెషన్స్లోకి వెళ్తుందన్నమాట. సో ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మొన్న శనివారం వెంకటేశ్వర స్వామి పిండి దీపారాధన వీడియో కింద ఏ జయా గారంట కామెంట్ చేశారండి, అమ్మ రెండు పిండి దీపాలలో ఒక్కొక్క దీపానికి 7 వత్తులు వేయొచ్చా, మరియు ఏ టైంకి ఈ పిండి దీపారాధనతోని 7 శనివారాల వ్రతాన్ని చేసుకోవాలి అని చెప్పి కామెంట్ చేశారు. ఆవిడ మొదటిసారి చేస్తున్నట్టండి. అయితే కామెంట్లో చెప్పాననుకోండి ఆమె ఒక్కరికే ఆన్సర్ తెలుస్తుంది. అదే ఇలా వీడియోలో చెప్పాననుకోండి మొదటిసారిగా చేసుకునే వాళ్ళు, లేకపోతే ఈ డౌట్తోని మనకి ఈ డౌట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆన్సర్ యూజ్ అవుతుందని చెప్పి వీడియోలో చెప్తున్నానండి. మొదటిసారిగా చేస్తున్నట్లయితే తెల్లవారుజామున నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజ అంతా కూడా 6:30-7 లోపు అయిపోయేటట్టుగా చూసుకోండి. 5 అలా స్టార్ట్ చేసి ఇకపోతే 7 వత్తులు వేయాలని అడుగుతున్నారండి. 7 కుందులు మీరు పెట్టినప్పుడు 7 వత్తులు ఖచ్చితంగా వెయ్యాలి, లేదు ఒకటే దీపారాధనతోని 7 శనివారాలు ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తాము అంటే 7 వత్తులు చెప్పిన ఒక్కొక్క దీపారాధన పిండి దీపారాధన ప్రమిదలో వేసుకోవచ్చు అన్నమాట. మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నానండి. ఇకపోతే ఛానళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పే ఈ తొలి ఏకాదశి పూజలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఒకే సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తూ ఉంటాయండి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వర్ణిస్తారు. మళ్ళీ దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇది పేలాల పండుగ అని కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారన్నమాట. పురాణాలను గమనించుకుంటూ శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటాడనమాట. అందుకే దీన్ని శయన ఏకాదశి కూడా అంటారు. ఈ 4 నెలల్ని కూడా చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను కూడా కొంతమంది ఆచరిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ 4 నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున తిరిగి వస్తారని పురాణ గాథన్నమాట. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలోనే పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలను కూడా పాటిస్తూ ఉండవాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలను పూజలను ఆచరించాలని నిర్దేశించారు. అయితే ఏకాదశి త్రిది
కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్ళు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించిందంట. రాక్షసుడిని అంతం చేసింది. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను ఏదైనా వరం కోరుకోమని చెప్పాడంట. తాను విష్ణుప్రియుగా లోకం చేత పూజించబడాలని కోరుకుంటుందంట. అప్పటి నుంచి ఆమె పేరును ఏకాదశిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి. అంబరీషుడు మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. ఏకాదశి రోజు అయితే ఏం చేయాలి? ఏకాదశి రోజు చక్కగా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని భజనలను చేసుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మరునాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజు ఆవులను గోవులను పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం, తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అనడంలోని ఎటువంటి సందేహం లేదన్నమాట. అయితే తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటూ ఉంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా మన శరీరంలో అనేక మార్పులకు లోనవుతాయి. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలుగు చేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతూ ఉంటారన్నమాట. అయితే ఈ తొలి ఏకాదశి రోజు నియమాలు ఎటువంటివి పాటించాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నిష్ట నియమాలతో పూజించుకోవాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి, అది కూడా లేకపోతే వెంకటేశ్వర స్వామి ప్రతిమకు కుంకుమతో అలంకరించి పుష్పాలతో అలంకరించి తులసిమాలను సమర్పించాలి. విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి అవతారం కాబట్టి తులసిమాలంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అన్నమాట. అందువల్ల విష్ణుమూర్తికి ఇష్టమైన తులసిమాలతో చక్కగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత స్వామికి ఇష్టమైన చక్ర పొంగల్ని నైవేద్యంగా పెట్టి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలన్నమాట. ఇక తొలి ఏకాదశి నియమాలు ఏంటంటే, ఏకాదశి వ్రతం చేసేవారు కాల్చి వండినవి మాంసాహారం మరియు పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచం పైన పడుకోకూడదని మన పురాణాలు చెప్తున్నాయి. ఇక ఏకాదశి అంటే 11 అని అర్థం. అయితే ఏకాదశి విశిష్టతను గురించిన పద్మపురాణంలో ఏం చెప్పారంటే, త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహాత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో వివరించబడినవి. అష్టకష్టాలతో తల మునకలవుతున్న మానవ జాతిని ఉద్దేశించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించిన వారికి సమస్త వ్యధుల నుంచి కష్టాల నుంచి విముక్తి పొందుతారని, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పబడింది. ఇంకా చెప్పాలంటే ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాకలాగే తొలి ఏకాదశిని కూడా వేడుకగా చేసుకుంటారు. అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకుండా పైరుకు పంటలకు ఎటువంటి తెగుళ్లు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలు రాకుండా పంటలు బాగా పండాలని దండం పెట్టుకుంటూ ఉంటారు. తొలి ఏకాదశి పండుగ రోజు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లాన్ని కలిపి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. దానినే ప్రసాదంగా కూడా తినాలి. తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తప్పకుండా తినాలని పురాణం చెప్తోంది. తొలి ఏకాదశి పండుగ జరుపుకునేవారు ఈ నియమాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఇక ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించాలనుకునేవారు ముందు రోజు రాత్రి నుంచే ఉపవాసం, అంటే ఏకభుక్తంతో ఏమీ తినకుండా ఉండాలన్నమాట. మరుసటి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్వామివారిని పూజించాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. రాత్రిపూట భోజనం గాని పలహారం గాని తినకుండా స్వామివారికి ఇష్టమైన రవకేసరి, అంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా అంటాం కదండి, దానిని మనం ప్రసాదంగా తినాలి. ఏకాదశి వ్రతం ఆచరించిన వారు మరునాడు ద్వాదశి రోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని అనంతరం మళ్లీ స్వామివారిని పూజించి
నైవేద్యం పండు తాంబూలం సమర్పించి అప్పుడు ఒక బ్రాహ్మణోత్తమునికి స్వయంపాక దానాన్ని గాని లేదా చక్కగా మడిగా శుభ్రంగా వంట చేసి భోజనం పెట్టి గాని మనం భోజనం చేయాలి. ఇక ఏకాదశి విశిష్టత నియమాల్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ద్వాదశి రోజు అన్నదానం చేయడం కూడా చాలా మంచి విశేషమైన పని అన్నమాట. ఇక ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏంటంటే విష్ణుమూర్తి వలన అన్నంలో దాగిన పాపపురుషుడుగాక బ్రహ్మ ఫాలభాగం నుంచి క్రింద పడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసానికి చోటిమ్మని అడిగినప్పుడు బ్రహ్మ ఏకాదశి రోజు ఎవరైతే అన్నం తింటారో దాంట్లో నువ్వు దాక్కోమని చెప్పాడు వరం ఇచ్చాడంట. అప్పుడు ఆ ఇద్దరు రాక్షసులు ఆ రోజంతా కూడా అన్నంలో ఉంటారు కనుక మనం ఒకవేళ భోజనం చేసినట్లయితే అది క్రిముగా మారి మనకి అనారోగ్యం కలుగుతుందని పెద్దలు పురాణాలు హెచ్చరిస్తున్నారు. మన పురాణాలు పరోక్షంగా వెల్లడిస్తున్నాయి. అందువలన ముఖ్యంగా ఏకాదశి రోజు అన్నం తినడం వల్ల అన్నంలో రాక్షసుడు ఉంటాడు కాబట్టి మనం అన్నానికి భిన్నంగా ఏదైనా పండ్లు కానీ పలహారాన్ని కానీ పాలను కానీ తీసుకోవాలి. అందువలన అన్నాన్ని మనం తినకూడదు, ఉపవాసం చేయాలన్నమాట. ఈ విధంగా ఏకాదశి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి పుణ్యలోకాలను ప్రాప్తిస్తుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. చూసారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక భక్తి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.